నమస్కారం. నేను మీ విమ్మెర రామ్మూర్తిని, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్తను. మధుర నియోజకవర్గం 2011 నుండి 2014-16 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఈరోజు మీ ముందుకు ఒక బాధాకరమైన బరువెక్కిన హృదయంతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా ముందుగా రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లులకు, అక్కలకు, చెల్లెలకు నమస్కారం తెలియజేస్తూ క్షమించమని కోరుతూ, ఒక మహిళ నిస్సిగ్గుగా నేను ఆడదాన్ని అనే ఒక పదం మర్చిపోయి సభ్యత, సంస్కారం, గౌరవం, మర్యాద, నీతి, నిజాయితీ లేకుండా దుర్మార్గంగా ఒక మహానుభావుడు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల వెతను, బాధలను, కష్టాలను తీర్చిన ఒక గొప్ప వ్యక్తి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, తిట్టడం నాకు చాలా బాధ కలిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజంగా రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు. కానీ టిక్కెట్ని రానంత కాలం, రానంత మాత్రాన టిక్కెట్ నిరాకరించినంత మాత్రాన దాన్ని సాక్కా చేసుకొని ఒక గొప్ప వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా సదరు మహిళా నాయకురాలు బొడిగ శోభ, సుప్పదండి మాజీ శాసనసభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి, కేటీఆర్ గారి కాళ్ళు మొక్కినామా, కేసీఆర్ పంచన చేరినామా, కేసీఆర్ ఎంగిలి మెతుకులు తిన్నామా, సిగ్గు శరం లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా నువ్వు ఆడదానివైతే, నీకు సభ్యత, సంస్కారం ఉంటే పోటీ చేసి గెలువు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏదో నేను మాదిగదాన్ని, నీకు నాకు పౌరుషం ఎక్కువ ఉంటుంది, నాకు ఎక్కువ అది కోపం ఉంటుంది అనే ఒక దౌర్భాగ్య వేషాలు వేస్తే చీల్చి చెండాస్తాం, కోసి కారం పెడతాం. జాగ్రత్త, దొంగ ముండ, నువ్వెంత, నీ లెక్కెంత, నీ ఆయుస్థితి ఎంత, నీ బతుకెంతే, నువ్వు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వాళ్ళ పిల్లలను, సంతోష్ గారిని తిట్టేదానివా? నీ బతికేంది? నువ్వేం కేసీఆర్ గారు లేకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానివా? నీ జీవితంలో నీ ముఖం ఎవరైనా చూస్తారా? అసలు బయటకు వస్తే ఎమ్మెల్యే కాకముందు నీ ముఖం ఎవరికైనా తెలుసా? ఏం బీకినావు నువ్వు అన్ని రోజులు? అంతకుముందు ఏం పోరాటాలు చేసినావమ్మా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను కూడా ఒక మాదిగ బిడ్డనే. నాలాంటి కొన్ని ఎంతో లక్షల మంది, కోట్ల మంది ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో బతుకుతున్నాం, పోరాటంలో పాల్గొన్నాం. నీలాగా ఎదవయేషాలు వేసుకొని బతుకుతారా? బజార్ ముండలాగా ఎవరిని తిడతాలేదు. బహు జాగ్రత్త, నాలుక దగ్గర పెట్టుకొని బతుకు. నిజంగా నీకు సురక్షం ఉంటే, పౌరుషం ఉంటే జాతీయ పార్టీలోకి పోయినావుగా, భాజపా గెలువు కొట్లాడు. మీ దగ్గర పోటీ చేసిన శంకర్ ఉన్నాడుగా, ఆయనను ఓడించు. ఆయన కూడా ఎంఆర్పీఎస్లో పనిచేసిన వ్యక్తే, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తే, ఆయన కూడా అన్ని రకాల పోరాటాలతో సంబంధం ఉన్న వ్యక్తే. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మనిషి పుట్టుకే పుడితే, ఒక అమ్మ అబ్బకే పుడితే, నువ్వు ఆడదాని అయితే గెలువు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు
మేము అభిమానించే నాయకుని. నేనే కాదు కొన్ని లక్షల కోట్ల మంది అభిమానించే నాయకుని, వారి కుటుంబాన్ని ఏదో కులం పేరుతోటో ఏదో మతం పేరుతోటో తిట్టాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోము. మానవత్వం ఉన్న పౌరుషాల గడ్డ ఈ తెలంగాణ గడ్డ. నాయకుణ్ణి యువతో ఒక దొమ్మరిముండ తిడితే చూస్తూ ఊరుకోబోం. బాజాప్తగా తగిన బుద్ధి చెప్తాం. గుర్తుపెట్టుకో బొడిగ శోభ, నీ బతికెంత? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వెంటనే బేషరత్గా నువ్వు మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయి, లేకపోతే భవిష్యత్తులో బట్టలు ఊడదీసి కొట్టాల్సి వస్తుంది నిన్ను. ఏమనుకుంటున్నావే? బహుజాగ్రత్త, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే కోసి కారం పెడతాం. జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? దొంగముండ ధైర్యం ఉన్నదా? ఏమున్నదమ్మా నీకు? నీకున్న ధైర్యం ఏందమ్మా? నీ మొక్క ఎవడన్నా చూస్తాడా బయటకు పోతే? నిన్ను ఎవడ కేర్ చేస్తాడా? కథలు పడుతున్నావు బాగా కథలు. ఓ పెద్ద నేనే ఓ పెద్ద చదువుకున్న సదోరిలాగా. ఇప్పటికైనా సమాజాన్ని గౌరవించుకున్నాడు, ఒక నాయకుడిని గౌరవించడం, అన్ని కులాలని గౌరవించడం నేర్చుకో. నువ్వు మాదిగదానివైతే కావచ్చు, నేను మాదిగ బిడ్డనే. ఇష్టం వచ్చినట్టు ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని ఎవరిని పడితే అట్లా మాట్లాడను. నాకు సంస్కారం ఉంది, చదువుకున్నాం, అంబేద్కర్ నేర్పిన పాఠాలు ఉన్నాయి, పోరాడి సాధించాలి. కానీ నీలాంటి అడ్డమైన బూతులు నోటికి ఏదో వచ్చేది మాట్లాడి బతకలేము మేము. ఈ భారతదేశానికి ఒక రూపురేఖలు చూపెట్టిన వ్యక్తి, తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచ వేదికలపై చాటిన వ్యక్తి, ఎందరో మహానుభావుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను, ఆ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసైనా సిగ్గు తెచ్చుకో. సిగ్గు శరం లేకుండా రాజకీయ నాయకురాలుగా ఉండాలనుకుంటే క్రమశిక్షణతోటి నీ పార్టీ ఏది చెప్తే గది చేయి. నీ పార్టీ తిట్టమంటుందా బండబూతలు? నీ పార్టీ నాయకులు చెప్తున్నారా? మరి బండి సంజయ్ ఎందుకు తిడతలేదు? ఆయన రాష్ట్ర అధ్యక్షుడే గారు, ఎందుకు అట్లా బండబూతులు తిడతలేదు? చిన్నపిల్లలతో మొదలు పెట్టుకొని అక్రమ సంబంధాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, యాదవముండా. నీదొక బతుకు, నువ్వు ఒక నాయకురాలు, నువ్వు మా కులం అని చెప్పుకోవడానికి సిగ్గవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాదిగలకు, అలాగే ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన బొడిగ శోభ అనే దొమ్మరి ముండని ఊర్లలకు రానియకుండా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుడిగా బొమ్మెర రామూర్తి అని నేను పిలుపునిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చీల్చి చండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క ముండ, ప్రతి ఒక్కడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి కుటుంబాన్ని ఒక గొప్ప నాయకత్వాన్ని వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సావు నోట్లో దాకపోయి ఈ తెలంగాణకు గొప్ప గుర్తింపు తెచ్చిన వ్యక్తులని, శక్తులని ఒక్క మాట అంటే ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బహు జాగ్రత్త బొడిగ శోభ, గుర్తుపెట్టుకో, ఇకనైనా మంచిగా నాలుక దగ్గర పెట్టి బతుకు, లేకపోతే రాజకీయాలకు స్వస్తి చెప్పి కూలి చేసుకుని బతుకు దొమ్మరముండ. ఎవరిని పడితే వాళ్ళని, ఎంత పెద్దోళ్ళని పడితే అంత పెద్దోళ్ళని, ఇష్టం వచ్చినట్టు తీడితే ఊరుకోబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఆమె దగ్గరకు పోయేదాకా, ఆమె పెద్ద పుడింగు కాదు కానీ ప్రతి ఒక్కరికి తెలియాలి తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వారి కుటుంబాన్ని ఎవరైనా తిడితే ఎలా ఉంటుందో ప్రజలకు కూడా తెలియాలి. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా మనులకు ఇలాంటి దొమ్మరు మాటలు మాట్లాడుతున్న బరిదగించిన ముండల్ని పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళా లోకానికి చేతులు జోడించి వేడుకుంటున్నాను.
జై తెలంగాణ.